బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. బోయినపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో నర్సింగాపూర్ గ్రామాల్లోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ సింగిల్ విండో చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రైతులు స్వీయ నియంత్రణ పాటించి టోకెన్ పద్ధతుల్లో ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. అదేవిధంగా బోయినపల్లి మండలంలోని కోరెం గ్రామంలోని సింగిల్ విండో చైర్మన్ రెడ్డి కిషన్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముదుగంటి సురేంద్రారెడ్డి, సర్పంచ్ జూలపల్లి స్వప్న, అంజలి, అంజన్రావు, ఉప సర్పంచ్ బండారి రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరం దూరం ఉండాలి సార్, టోటల్ వచ్చేటప్పుడు ఇంకా దూరం ఉండరు. బ్యాంకు కొనుగోలుకి వెళ్ళాము, స్టార్ట్ చేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో సిసి బ్యాంక్ చైర్మన్ సురేందర్రెడ్డి గారు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాలరావు గారు, లోకల్ సర్పంచ్గా మేము, వార్డు మెంబర్స్, రైతులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. బోయినపల్లి మండలం విలాసార గ్రామంలో ప్యాక్స్ సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ ముదిగంటి సురేందర్రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ స్వప్నాంజలి గారు, ఉప సర్పంచ్ బండారు రాములు గారు, మరియు రైతులు, అమ్మాలి సంఘ కార్మికులు అందరికీ నాకు తెలంగాణ వందనాలు. బయటకు రాకుండా అందరూ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండి చేతులు ప్రతి అరగంటకు ఒకసారి చేతులు కడుక్కొని ముఖానికి తాకకుండా ఉండి, మరి ఇతర ప్రదేశాలకు వెళ్ళొచ్చినైతే తగు జాగ్రత్తలు పాటించి, ఏదన్నా ఉన్నట్టయితే వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ను సంప్రదించి, మరి ప్రభుత్వానికి మరియు మన సమాజం బాగుపడాలంటే, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరు కరోనా బారిన పడకుండా ఉండాలంటే, మన ప్రజలందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే, మన కరోనా బారి మన మండలానికైతే వరి గింజ కొనాలనే ఆలోచనతో ప్రతి గ్రామంలో సెంటర్లను పెడుతూ రైతు సేవ కోసం కష్టపడి పండించిన పంటకు సింగిల్ విండోలోని విలాసాగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, మీరు పండించినటువంటి పంటను చేన దగ్గర కానీ ఇక్కడ కానీ మీరు ఆరబెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే వెను వెంటనే మీకు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా మ్యాచర్ రాకుండా తీసుకొచ్చినట్టయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా ఆరబెట్టుకొని తీసుకొని వచ్చి తర్ర లేకుండా కూడా చూసినట్టయితే రైస్ మిల్ వాళ్ళు మనం వెంటనే తూకం చేసి పంపించినట్టయితే వాళ్ళు తీసుకుంటారు. తర్ర తాలు అటువంటిది ఉండేది ఉంటే రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడతారు కాబట్టి రైతులు ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మాలి వాళ్ళకు ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతు పండించినటువంటి ఏ ఒక్క గింజను కూడా ప్రభుత్వం కొనకుండా ఊరుకోదు, అందరి దగ్గర ఉంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాన్ని పెట్టడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాము. ఈ ఒక్క గ్రామం కాకుండా ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం పెట్టింది కాబట్టి ప్రభుత్వం రైతులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధరను పొందాలి, మధ్య దళారుల చేతిలో నష్టపోకుండా ఉండాలని చెప్పి రైతులకు నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.